మహిళలను ఆదుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని బద్వెల ఎమ్మెల్యే దాసరి సుధా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పూర్మామిల పట్టణంలోని వెలుగు కార్యాలయ ఆవరణంలో సున్నా వడ్డీ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. పోరుమామిళ్ల మండలంలోని 1222 స్వయం సహాయక సంఘాల మహిళలకు 2,14,28,000 రూపాయల సున్నా వడ్డీ రుణాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్నారని వారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన మాటను అమలుపరిచి ప్రజలకు అందజేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెలుగు సుబ్బారెడ్డి, ఏపీఎం సీతారామరెడ్డి, పోరుమామిళ్ల జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మాజీ జడ్పీటీసీ శారదమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి ఏసీ గారు శ్రీ సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా ఏపీఎం గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా గారికి, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీ గారికి, మిగతా బద్వే మన పోర్మామిల్ల మండలంలో ఉన్నటువంటి అందరు అధికారులకు, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీటీఓ గారికి, మిగతా పెద్దలకు, నా ముందున్నటువంటి అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా నమస్కారాలు. నిజానికి మీతో చాలామంది ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి చాలామంది మాట్లాడవలసి ఉండే, కానీ బాగా ఎండలు, మీరందరూ కూడా ఎప్పుడు మరి వెళ్ళకపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ సమావేశాన్ని వీలైనంత వరకు తగ్గించినందుకు ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలు క్షమించవలసిందిగా కోరుకుంటూ, అనేక విషయాలు మరి వక్తలు, అదేవిధంగా మన శాసనసభ్యురాలు మీకు అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మీకు ఈనాడు మనం మరి జనాభాలో సగభాగమైనటువంటి మహిళలు అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అదేవిధంగా మరి రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పి మనం ఎన్నో కలలు కన్నాం, మనం రాజ్యాంగం రాసుకున్నాం, కానీ అంత పెద్దగా అభివృద్ధి కాలేకపోయినప్పటికీ కూడా జగనన్న వచ్చిన తర్వాత ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, ప్రతి విషయంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు మీకు తెలుసు. మరి రాజకీయంగా అన్ని పదవుల్లో కూడా 50% రిజర్వేషన్లు పెట్టి, అది మరి కార్పొరేషన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ అంటల్లో కూడా మహిళలకు ఈనాడు మరి ఒక స్థానం కల్పించారు. ఆ స్థానాన్ని మరి సక్రమంగా నెరవేర్చాల్సినటువంటి బరువు బాధ్యత ఈనాడు మహిళల మీదనే ఆధారపడి ఉంది. అనేక మంది అక్క చెల్లెమ్మలు మనం చూసాం, మన ప్రాంతంలో మహిళలు చాలా అభివృద్ధి చెందుతుంది అనే దానికి అదొక కొలమానమని ఆయన అప్పట్లో చెప్పిన దాన్ని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన తూచ తప్పకుండా ఈ విషయాన్ని పాటిస్తున్నది మన అందరం చూస్తున్నాం. ఎందుకంటే మన సార్ ప్రభుత్వ అధికారంలో చేపట్టిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు 1,31,000 దాకా మనకు సంక్షేమ పథకాల రూపంలో మన అందరికీ అకౌంట్స్లో డబ్బులు వేసినారు, కోట్ల రూపాయలు. అయితే ఇందులో సింహభాగం లేడీస్కే వేశారు, పురుషుల కంటే అంత ప్రతి పథకము మహిళలకే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది ఎందుకంటే సార్ కూడా అదే సిద్ధాంతాన్ని నమ్మినారు, మహిళలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా సొసైటీ అభివృద్ధి వస్తుంది, మన ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని. ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు కూడా నమ్మడం మనమందరం, దాన్ని ఆయన కార్యరూపంలో చూపించినారు. మన ఆర్థికంగా మహిళలు బాగుండడమే కాకుండా ఈరోజు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ దిశ యాప్ గురించి కూడా, ఎందుకంటే ఆయన మొత్తం సమగ్ర అభివృద్ధి మీద కేంద్రీకరించారు. ఆర్థికంగా బాగుండాలా, మహిళల భద్రత బాగుండాలా, మహిళలకు ఆరోగ్యం, అంటే కేవలం మహిళలే కాదు
వీళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా సొసైటీని ఇంప్రూవ్ చేస్తారు అన్నది ఆయన కాన్సెప్ట్. మనం ఇలా ఇది ఆయన నమ్మిన దానికి అది సక్సెస్ అయింది అనే దానికి మీరందరూ ఈరోజు ఇక్కడ ఇంత సంతోషంగా ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ మేము డిఫరెంట్ చోట చేసినప్పుడు కూడా చాలామంది వాళ్ళే వచ్చి చెప్పారు వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇంప్రూవ్ అయింది కూడా వాళ్ళ ఓన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి అధికారులు ఇక్కడికి వచ్చేసిన వాలంటీర్లు మరియు ఐకేపీ సంఘాలు ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఇంతమంది ఒకే చోట ఒకే ఒక టాపిక్ గురించి చెప్పడానికి మాకు చాలా చాలా వేదికలు ఉన్నా కూడా ఎక్కడ ఇంతమంది ఉపయోగపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వాలంటీరు మాకు ఈరోజు కూడా ప్రతిరోజు ఆ రోజు సండేనా సాటర్డేనా పండగ ఏమొచ్చినా కూడా ప్రతిరోజు కొన్ని టార్గెట్లు పెట్టి ఈ దిశ యాప్ని అనేది డౌన్లోడ్ చేయించడం జరుగుతూ ఉంది. మా మహిళా పోలీసుల ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న కొద్ది రోజులు కింద మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అంగన్వాడీలు మిగతా వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళా లోకం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ దిశ యాప్ ఉండడం అనేది కనిపించకుండా ఉన్నటువంటి ఒక ఆయుధంతో సమాధానం. మనకు పూర్వకాలం ఏ దేవతనైనా తీసుకుంటే కనుక ఒక చేతిలో శంఖు ఒక చేతిలో శూలము ఇట్లాంటి శక్తి స్వరూపునికి సపరేట్గా ఏమి ఒక ఇట్లాంటి అవసరం లేకుండా అప్పట్లో ఆయుధాలు ఉండేటివి. ఇప్పుడు ఆయుధాల రూపంలో అట్లాంటి ఆయుధాలు ఇప్పుడు ధరించలేము కాబట్టి అంతకంటే పదునైన ఆయుధంగా దిశ యాప్ను మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దిశ యాప్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక యాప్ను దేశంలో ఎక్కడా లేనటువంటిది మన ఏపీలో ఇన్వైట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికే దాదాపు 1 కోటి మంది సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఇప్పటికే 10,000 మంది వరకు వాటి యొక్క ప్రయోజనాలు పొందడము, ఆపత్కాలంలో అండగా ఒక పోలీస్ అన్న మీకు తోడుగా ఉండేట్టుగా ఆ యాప్ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో వాటి గురించి ప్రతిరోజు మనం టీవీల్లోనూ పేపర్లోనూ చూస్తూ ఉన్నాం. దయచేసి మిగతా వాళ్ళు కూడా మీ ఇళ్లలో మగవారిక లేకుంటే ఆడవారికి అని సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఫోన్లో మన ఫోన్ అనేది అది ఆడ మగ అని సపరేట్గా తేడా లేకుండా ఫోన్కు ఏ ఫోన్ అయినా మనం వాడచ్చు. అప్పటికి ఆ యాప్ అందుబాటులో ఉంటే కనుక మనం ఆపత్కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ అది చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి మొబైల్లోనూ దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటే మనకు ఆపత్కాలంలో షేక్ చేసినా అక్కడ ఉన్నటువంటి SOS బటన్ ప్రెస్ చేసినా మన ఉన్నటువంటి ఆపత్కాలాన్ని 10 సెకండ్ల నిడివితోటి ఉన్నటువంటి సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి లొకేషన్తో సహా మొత్తం చేరవేయడం జరుగుతుంది. మీకు వితిన్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దూరాన్ని బట్టి నిమిషాల్లోనే మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది 100% లభిస్తుంది. వాటికి సంబంధించినటువంటి